కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పని చేయడంపై చర్చించనున్నారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పని చేయడంపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై చర్చించనున్నారని తెలుస్తోంది. మరింత సమాచారం దీనికి సంబంధించి మా సిటీ బ్యూరో చీఫ్ ఆర్కే అందిస్తారు. ఆర్కే, మరి కాసేపట్లో తెలంగాణ బీజేపీ నేతలు జనసేనతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై చర్చిస్తారని కూడా సమాచారం. వివరాలేంటి సంతోష్? ఏదైతే పవన్ కళ్యాణ్ అలాగే అంటే జనసేన బీజేపీ పొత్తు పైన ఇంకా కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే జనసేన నుంచి ఒక లెటర్ అయితే విడుదల కావడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఇటు పవన్ కళ్యాణ్ అటు బండి సంజయ్ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు అన్న ఒక లెటర్ అనేది బయటికి రావడం జరిగింది. కాకపోతే కొద్దిసేపటి కిందటే బండి సంజయ్ నిరూపించిన అడక బండి సంజయ్ మాత్రం ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా తనకు పవన్ కళ్యాణ్ నుంచి కానీ లేదా జనసేన నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇరు పార్టీలకు సంబంధించిన భేటీ విషయం కావచ్చు లేకపోతే పొత్తుల అంశంలో కావచ్చు అసలు ఏమాత్రం స్పష్టత లేదు అంటూ కూడా ఆయన ఇప్పుడే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు కూడా అసలు భేటీ ఉంటుందా ఉండదా అనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఉంటే సాయంత్రం సమయంలో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ బండి సంజయ్ మాత్రం ఏదైతే వచ్చిన వార్త ఉందో దీన్ని మాత్రం ఖండించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా తనకు ఎలాంటి సమాచారం లేదంటూ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. సంతోషి, ఎస్ రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. ఎస్, జనసేనతో పొత్తుపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు జనసేనతో పొత్తు ప్రతిపాదనే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే బీజేపీ నేతలతో సమావేశం ఉందని జనసేనానితో,
పొత్తు పై ఒక క్లారిటీ వస్తుందని అనుకున్నాం కానీ బండి సంజయ్ ఇంతలోనే క్లారిటీ ఇచ్చేశారు జనసేనతో అసలు పొత్తు ప్రతిపాదన అనేదే లేదని ఎన్నికల్లో కలిసి పని చేయడం అనేది కూడా లేదని ఆయన చెప్పడం జరిగింది ఇక జనసేనతో పొత్తు లేనట్టే అని తేలిపోయింది।